ब्रह्मोत्सवम् बहुरूपधारुणिकी ब्रह्मोत्सवम् ब्रह्मांडनायकुनि ब्रह्मोत्सवम् बहुरूपधारुणिकी ब्रह्मोत्सवम् श्रीभूसतुलतो शरणागतुलतो श्रीभूसतुलतो शरणागतुलतो येडु कोंडल पैन चक्कगा ब्रह्मरूपुनिकि ब्रह्मोत्सवम् अखिल रूपाल अमृतोत्सवम् सुर समूहाल सरसोत्सवम् एकटेश्वरुनि विजयोत्सवम् ब्रह्मांडनायकुनि ब्रह्मोत्सवम् बहुरूपधारुणिकि ब्रह्मोत्सवम् कल्याणात्पुतगात्रायां कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः श्रीनिवासाय ते नमः स्वामीवारी नवरात्रि ब्रह्मोत्सवालो పుష్పక విమానం అనేటువంటి దివ్య సేవను మనమంతా కూడా చూస్తున్నాం. అదుగు శ్రీదేవి భూదేవితో కూడినటువంటి వెంకటేశ పరబ్రహ్మ కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వేషములో నెమలి పింఛను పెట్టినటువంటి వాడై ఒక చేయి పైకెత్తి ఒక చేత్తో వేణువు పట్టుకున్నటువంటి వాడై సుందరంగా సువిశాలంగా బ్రహ్మాండయుక్తంగా మనందరికీ కూడా కనువిందు చేస్తూ చక్కగా తరలి వస్తున్నాడు. ఈ రోజున ఆ పుష్ప పల్లకి పుష్పక విమానం అనేటువంటి దివ్య సేవను మనమంతా కూడా చూస్తున్నాం. శ్రీ వెంకటేశం అతిసుందరమోహనాంగం శ్రీభూమికాంతమరవిందదళాయతాక్షం ప్రాణప్రియం ప్రవిమల సత్కరుణాంబురాశిం బ్రహ్మేశబంధ్యం అమృతం వరదం భజామి బ్రహ్మేశబంధ్యమమృతం వరదం భజామి. ఈయన వరదుడు, కోరిన వరములు ప్రసాదించేటువంటి మహానుభావుడు ఆ వెంకటేశుడు. చూశారా దివ్యమైనటువంటి నెమలిపించం కాస్త నేను స్వామివారి యొక్క తలపైన ఉన్నాను అనేటువంటి ఈసుంతక గర్వంతో తొణికిసలాడుతున్నటువంటిదై మనకందరికీ కూడా దర్శనమిస్తుంది. అంతే కదండి, ఎవరైనప్పటికీ భగవద్దర్శనంతో కానీ భగవద్ ఆరాధనతో కానీ భగవద్భక్తితో కానీ వాళ్లకు తెలియనటువంటి ఆనందోత్సాహాలతో ఉంటారు. అటువంటి ఆనందమే ఆ నెమలిపించానికి కనపడుతుంది. చూడండి, వయారంగా పట్టుకున్నటువంటి వేణువు, ఎందుకంటే వాద్యములలో వేణువుకున్నటువంటి కమ్మదనం ఇంకెవరికీ కూడా లేదు. అందుకే మందారములే మదనాభిరామం బింబాతరాపూరిత వేణునాదం. ఇటు చూడండి గమనీయంగా, మహాదాసభక్తుడైనటువంటి హనుమంతుడు ఒక కాలు ముందు పెట్టి ఒక కాలు మడిచి వినయప్రదంగా నమస్కరిస్తూ దర్శనం చేస్తున్నాడు. అదుగో పుష్పక విమానం మందమంద గమనంతో మెల్లిగా కదులుతుంది. నిజంగా ఎన్ని ఆకులండి, ఎన్ని పుష్పములు! స్వామివారికి ఈ రోజున ఆ పుష్పకంతో తయారైనటువంటి ఈ ఆకుల యొక్క జన్మలన్నీ కూడా ధన్యమే. నారికేళ పత్రములతో చక్కగా పచ్చగా ఉండేటువంటి ప్రకృతిలాగా ఉంది. అదేవిధంగా పూలు చూడండి ఏ విధంగా ఉందో, అమర్చినటువంటి విద్యుద్దీపములా అన్నట్లుగా ఉన్నాయి. మధ్య మధ్యలో కనకాంబరము యొక్క పూలు, ఆ పైన ఇటు ఆదిశేషుడు నాగరాజు, ఇటువంటి ప్రభలతో మేమంతా స్వామివారికి పక్కన ఉన్నాం పరివార దేవతల్లాగా అనేటువంటి విధంగా ఉండేటువంటిది ఆ పల్లకి అటూ ఇటూ వయారంగా ఒగుతూ స్వామిని వస్తున్నటువంటిదై కమనీయంగా రమణీయంగా మహోద్ధృతంగా వైభవంగా
కదలి వచ్చేటువంటి తీరు నిజంగా అందరూ కూడా చూడవలసిన తీరేనండి. ఎందుకంటే భగవంతుడికి పుష్పములు అంటే చాలా ఇష్టం. ఇరువురు దేవేరులు కూడా చూడండి ఎంత ఆనందప్రదంగా ఉన్నారు. ఇరువురు కూడా వేణులు అన్నీ కూడా బయటపెట్టి చక్కగా కురులకు అలంకరించినటువంటి దివ్య ఆభరణములు కలిగినటువంటి వారై మా స్వామి కంటే మేం తక్కువ అనేటువంటి భావంతో కూడా మహాసౌందర్యవంతంగా ఉన్నారు. వైదిక ధర్మంలో దేవతార్చనల యందు పుష్పాలు ప్రధానస్థానాన్ని పొందాయి. పుష్పము లేకుండా మనం హైందవ ధర్మంలో ఏ పూజ కూడా చేయలేం. శుభాశుభ కార్యక్రమాల్లో కూడా పూలు ఉపయోగింపబడడం సర్వసాధారణమైనటువంటి విషయం. అందువల్ల పూలు లేని పూజ వ్యర్థం అని చెప్పి అంటారు. ఇక్కడ చూడండి ఎన్ని పూలున్నాయో రకరకాలుగా. సౌకుమార్యం, సౌవర్ణ్యం, సౌగంధ్యం ఇవన్నీ కలిగినటువంటి వస్తువు పుష్పమండి. అందుకనే పుష్పంతో కవులు అనేక పోలికలు చెప్పారు. అసలు ఎవరన్నా పోల్చాలి అంటే సుకుమారం కాని సుగంధంలో పుష్పం లేకుండా మనం ఎప్పుడూ చెప్పలేం. ఈ గుణాలు కలిగిన అపురూప వస్తువు ప్రకృతిలో ఇంకొక్కడా ఎక్కడా కనిపించదు. ఎన్ని పుష్పాలండి. జాతి పుష్పములతో చక్కగా అలంకరించబడినటువంటి గజమాలలతో ఆ స్వామి విలాసవంతంగా నిదానంగా చక్కగా మనందరికీ కూడా కనువిందు చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అందుకే ప్రకృతి మాత ఏడాది పొడవునా ఎన్నెన్నో పుష్పాలని కానుకగా ప్రసాదిస్తుంది. మనం చేయవలసింది ప్రకృతి ఇచ్చిన పుష్పాలను ఓర్పుగా నేర్పుగా స్వీకరించడం, వాటిని భగవంతునికి భక్తి ప్రవర్తులతో సమర్పించడం మాత్రమే. చూడండి అమ్మవారు యొక్క సోయగం చూడండి. రత్న కిరీటం పెట్టుకున్నటువంటిది, వాలుజడ వేసుకున్నటువంటి మహాతల్లి బ్రహ్మాండయుక్తంగా స్వామివారికి తగినటువంటి విధంగా చక్కగా ఉంది. ఇటు సిరిదేవి, ఇటు భూదేవి. ఒక మహాతల్లేమో మనకు సిరుడునిస్తుంది, ఒక మహాతల్లేమో మన్ని కాపాడుతుంది. ఒక ఆమె నిలిస్తే కష్టం, ఒక ఆమె కదిలితే కష్టం. అందుకనే ఇద్దరినీ కూడా ఎంతవరకు ఏ విధంగా ఉంచాలో ఉంచినటువంటి స్వామి కాస్త వయారంగా విలాసంగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క దివ్య రూపం మనమంతా కూడా చూస్తున్నాం. ఒక్కొక్క శుభం ఒక్కొక్క దేవునికి ప్రీతిపాత్రమైనటువంటిది అని చెప్పి అంటారు. చూడండి ఆ గజరాజుల యొక్క దివ్య విలాసం, గజరాజులు పెట్టుకున్నటువంటి తిరునామం చూడండి ఎంత భవ్యంగా ఉందో, ఎంత రమ్యంగా ఉందో. నిజంగా వాటి యొక్క పుట్టుకే పుట్టుక. నిజంగా ఎక్కడో అడవుల్లో ఉండేటువంటి గజరాజులు స్వామివారి యొక్క ఆస్థానానికి రావటం ఏమిటి, స్వామివారి యొక్క సేవ చేసుకోవటం ఏమిటి, తిరునామం ధరించి మావటీలు చెప్పినటువంటి విధంగా నడుస్తూ కూడా స్వామివారి యొక్క సేవాభాగ్యాన్ని పొందటం అంటే అది సామాన్య విషయమైనటువంటిది కాదు. అదుగో చూడండి బ్రహ్మ పరివార దేవతలంతా కూడా పర్యవేక్షిస్తుండగా ఈ మహోత్సవం చక్కగా రమ్యంగా రసరమ్యంగా జరుగుతున్నటువంటి ఈ వైభవాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అందుకే స్వామి అనంత స్వరూపుడు. అనంతం అంటే అత్యంతం అంటే ఏమీ వీణి అంతము లేనటువంటి మహానుభావుడు. అందుకే ఆయన్ని అనంత నామధేయాయ సర్వాకార వితాయినే సమస్త మంత్రవాచ్యాయ విశ్వైక పతయే నమః. సమస్త మంత్రవాచ్యాయ విశ్వైక పతయే నమః. విశ్వైకపతి యొక్క పూల సౌందర్యం చూడండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు రమణీయంగా చక్కగా దగ్గరగా చూపిస్తున్నారు. ఎందుకంటే స్వామికి సమర్పించవలసినటువంటి పుష్పాలు కూడా వైఖానస భృగు సంహితలో చెప్పారు. నంద్యావర్తంచ పద్మంచ తులసీ విష్ణుపర్ణిక బిల్వంచ కరవీరంచ పద్మం కుముదమేవ చ అష్టవై పుణ్య పుష్పాణి గ్రాహ్యాణి తు యథాక్రమం. విష్ణుదేవతా విగ్రహాలకు జరిగే నిత్యార్చనలో అంగీకరింపబడినటువంటి 8 పుణ్యపుష్పములలో కూడా నందివర్ధనం, పద్మం, తులసి, విష్ణుపర్ణిక, బిల్వం, గన్నేరు, మెట్టతామర, కుముదం, తులసితో పాటు బిల్వపత్రం కూడా చెబుతూ ఉంటారు. ఇట్లా వైఖాన సాగమంలో వెంకటేశ్వరుని యొక్క పూజలో బిల్వపత్రాన్ని ఉపయోగించడం కూడా అంగీకరించబడింది. ఈ బిల్వపత్రములతో ధనుర్మాసంలో స్వామివారికి అర్చన చేస్తారు.
ఎందుకంటే నమో బిల్వ మనస్తాయై విష్ణుపత్యై నమో నమః. వరాహపురాణంలో కూడా బిల్వపత్రములతో కూడా అర్చించబడుతుంది విష్ణుపతి అని చెప్పంటుంటారు. అటువంటి దివ్య పుష్పములతో కూడినటువంటి మహారథం పుష్పక విమానం అత్యంత శోభలతో కూడా అచ్చగా పత్రములతో చేయబడినటువంటి రథం చూడండి ఎంత పచ్చగా ఉందో రకరకాలుగా. అవన్నీ కూడా ఆ చెట్లకుండేటువంటి మొవ్వలు వాటితో చేశారు. కమనీయంగా ఉంది. అటువంటి మహోత్సవాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. గోవింద గోవింద. అరుదురాముని చేతలదిగో పుష్పకములు, అరుదురాముని చేతలదిగో పుష్పకములు, సొరిది మన బాలులే సోద్యము గదమ్మా. అరుదురాముని చేతలదిగో పుష్పకములు, సొరిది మన బాలులే సోద్యము గదమ్మా. అరుదురాముని చేతలదిగో సీత పెండ్లాడే పరశురాముని బాహుబలము గొని, హరుని విల్లు విరిచే అటి సీత పెండ్లాడే పరశురాముని బాహుబలము గొని, సురలకు మునులకు సొరిదిన భయము ఇచ్చే, సురలకు మునులకు సొరిదిన భయము ఇచ్చే వరుస అరుదురాముని చేతలదిగో పుష్పకములు, సొరిది మన బాలులే సోద్యము గదమ్మా. అరుదురాముని చేతలదిగో సుగ్రీవు వరరాజ్యమిచ్చినట చాలుగా కుండలనే జలది గట్టి, వాలిగొట్టి సుగ్రీవు వరరాజ్యమిచ్చినట చాలుగా కుండలనే జలది గట్టి, తీరుగా రావణు జంపి తెగి లంక సాధించి, తీరుగా రావణు జంపి తెగి లంక సాధించి వాలిన సేన అరుదురాముని చేతలదిగో పుష్పకములు, సొరిది మన బాలులే సోద్యము గదమ్మా. అరుదురాముని చేతలదిగో కలుషములు ఎల్ల బాపి పంతముతో విభీషణు పట్టము గట్టి, కాంతయైన సీతగూడి కలుషములు ఎల్ల బాపి పంతముతో విభీషణు పట్టము గట్టి, ఇంతటా శ్రీ వెంకటాద్రి నీరమున వేటలాడి, ఇంతటా శ్రీ వెంకటాద్రి నీరమున వేటలాడి పంతులకు రాజమీల అరుదురాముని చేతలదిగో పుష్పకములు, సొరిది మన బాలులే సోద్యము గదమ్మా. అరుదురాముని చేతలదిగో. లక్ష్మీపతే నిగమలక్ష నియస్వరూపా,
కామాదిదోష పరిహారిద బోధదాయన్ దైత్యారి మర్దన జనార్దన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం వెంకటేశ ప్రభు, ఈరోజు నీ యొక్క అనుగ్రహ పరంపరల చేత పుష్పక విమాన శోభను మేము దర్శించగలుగుతున్నాం కదా. కొండ ఎక్కలేకపోయినప్పటికీ కూడా నీ ప్రసార మాధ్యమం ద్వారా కొన్ని కోట్ల మంది ఈ ఉత్సవాన్ని మనమంతా కూడా చూస్తుంటాం. మామూలు బ్రహ్మోత్సవాలలో కూడా పుష్ప పల్లకి అరుదుగా ఉంటుంది, రెండవ బ్రహ్మోత్సవంలో మాత్రమే కనిపిస్తుంది. చూడండి, పుష్ప పల్లకిలో స్వామి వెనక్కి కదులుతూ ముందుకు వస్తూ వయ్యారంగా చక్కగా అందరికీ దర్శనమిస్తూ పుష్పశోభలతో నగలతో మణులతో కాంచనములతో వైభోగంగా కదలి వచ్చేటువంటి దృశ్యం నిజంగా ఆనందదాయకం. అందుకే అంటారు, స్వామి పుష్కరిణీ స్నానం వెంకటేశ్వర దర్శనం మహాప్రసాద శ్రీవికార త్రయం త్రైలోక్య దుర్లభం. ఇక్కడ వెంకటేశ్వర దర్శనం, మామూలుగా మనము స్వామిని దర్శించవచ్చు, ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్ంగిన. ఈ విధంగా ఉత్సవంలో స్వామివారిని దర్శించటం ఎంతో పుణ్యప్రదమైనటువంటిది అని చెప్పంటున్నారు. అస్య శ్రీ వెంకటేశస్య సీమాయాం యాత్రికే జనే వాంగ్మనక్కాయ వర్గేణ ఏ కుర్వంతి నరాథమాః రౌరవాదిషు సర్వేషు నార్నరకాషు చ దారుణం బ్రహ్మకల్ప సహస్రాంతం పచ్యంతే నాత్ర సంశయః భక్త్యా శ్రీ వెంకటేశస్య సీమరక్షాం కరోతి యః. వెంకటేశ్వరుని నివాసక్షేత్రమైన శ్రీ వెంకటాచల శిఖరమును జీవితకాలంలో ఒక్కసారైనా చూడనట్టయితే అటువంటి జీవితాలు వృథా అని చెప్పంటున్నారు. శ్రీ వెంకటేశ్వరుని యొక్క సేవచే లభించినటువంటి పుణ్యఫలం స్వచ్ఛమైనటువంటి చంద్రకాంతి లాంటిది. నిత్య నిర్మల మనస్కులైన యోగులు శ్రీ వెంకటేశ్వర సేవాభాగ్యాన్నే కోరుకుంటారు. చూడండి, ఎంతమంది స్వామివారి యొక్క సేవలో పాల్గొన్నారు. ఇటు మాతృమూర్తులున్నారు, సద్భక్తులున్నారు, అధికారులున్నారు, అనధికారులున్నారు, అగ్నిహోత్రుడు చక్కగా సేవ చేస్తూ కనపడుతున్నాడు. ఇది రాజాధిరాజు యొక్క వైభోగం అంటే ఈ విధంగా ఉంటుంది. ఇటుపక్క గరుత్మంతుడు, అటుపక్క హనుమంతుడు. ఎందుకంటే మహావిష్ణుమూర్తికి ఇద్దరూ కూడా సేవకులైనటువంటి వాళ్ళు. నిన్ననే గరుత్మంతుడు స్వామివారిని మూపున మోసి ఆనందదాయకంగా ఉన్నాడు. ఈ రోజున నేను స్వామిని మోసాను కదా అని చెప్పి హనుమంతుడు ద్విగుణీకృతోత్సాహంతో ఉన్నాడు. అందువల్ల ఈరోజు ఎంతో ఉత్సాహప్రదంగా వాళ్ళిద్దరూ కూడా చక్కగా స్వామిని భద్రయుక్తంగా పర్యవేక్షిస్తుంటే పుష్ప పల్లకిలో స్వామి కదలి వచ్చేటువంటి తీరు అత్యద్భుతంగా ఉంది. త్వయా సమో నైవ నైవా ధ్యేయో బ్రహ్మాండగోళకే సత్యం శ్రీ వెంకటేశస్య నమక్కాలత్రయేపి వా. మూడు కాలములలో కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు ఇంకా ఈ భూలోకంలో అంతకంటే పుణ్యతముడు ఇంకెవరూ కూడా లేరు. అందుకే వెంకటాచలం పవిత్ర క్షేత్రం, పవిత్ర భూమి, సాక్షాత్తు నారాయణుడే ఇక్కడికి దిగివచ్చినటువంటి ఇలవైకుంఠం. ఈ వైకుంఠంలో కూడా బ్రహ్మోత్సవ సమయాన స్వామిని దర్శించడం మహాపుణ్యము అని చెప్పంటున్నారు. త్వయా సమో నైవ నైవ ధ్యేయో బ్రహ్మాండగోళకే. ఓ స్వామి, నీతో సముడైనటువంటి దైవం ఈ బ్రహ్మాండగోళకంలో ఎవరూ కూడా లేరు. సత్యం శ్రీ వెంకటేశస్య. ఆయన ఎవరండి? శ్రీ వెంకటేశ భగవానుడు, శ్రీనివాసుడు, పరంధాముడు. అటువంటి మహానుభావుడు బ్రహ్మాండగోళంలో ఏకైక నాయకుడై
తిరుగులేనటువంటి విధాన బ్రహ్మోత్సవ సంరంభాన ఈ పుష్ప పల్లకి పుష్పక విమానం మధ్య కదులుతూ వస్తున్నాడు. చూడండి, పైన తిరునామములు, కింద మహాసర్పములు, ఇటుపక్క హనుమంతుడు, అటుపక్క గరుత్మంతుడు, పల్లకి మోసేటువంటి వాళ్ళు, వీరందరితో కూడా ఇది ఒక విచిత్రమైనటువంటి వాహనం. స్వామి ఈ వాహనం పైన లేడు, కింద ఉన్నాడు. చుట్టుపక్కల పుష్పక విమానం ఉంది. స్వామి అటూ ఇటూ కదులుతూ మనందరికీ కూడా దర్శనమిస్తున్నాడు. ఇదే ఒక వాహనమైతే ఆ వాహనాన్ని స్వామి అధిరోహించి మనందరికీ కనిపించేటువంటి వాడు. జాగ్రత్తగా, నిశితంగా, దీర్ఘదృష్టితో, ఏకాగ్రచిత్తంతో చూస్తే కాని ఈ పుష్పక విమానంలో ఉండేటువంటి స్వామి కనపడ్డు. ఇది పుష్పక విమానం కదండి, పూలతో చేసినటువంటి విమాన ప్రభ. ఆ ప్రభలో ఎట్టా ఉట్టి పూలే కాదు, నారికేళము యొక్క పత్రములు. హైందవ ధర్మశాస్త్రంలో నారికేళ వృక్షం ఎంతో ప్రధానమైనటువంటిది. ఆకులు కానీ, కాయలు కానీ, ఫలములు కానీ, శ్రీఫలములు కానీ. అందుకే ఇంట్లల్లో నారికేళం, కొబ్బరి చెట్టు తప్పకుండా ఉండాలి. చూడండి ఆ చిలుక ఎంత సమోహనకరంగా ఉందో. అమ్మవారి యొక్క పలుకుతోడు కదా మేము. ఇటుకో చూడండి, అమ్మవార్లకు ఇద్దరం కూడా మేము పలకరించేవాళ్ళం అనేటువంటి ఉద్దేశం చేత అటుపక్క కీరము, ఇటుపక్క ఒక కీరము, రెండు చిలుకలు కూడా చక్కగా వెనక్కి తిరిగి మాట్లాడుతున్నటువంటి భంగిమలో ఉన్నాయి. ఆ దృశ్యాన్ని గమనీయంగా చూడొచ్చు మనమంతా కూడా. ఎందుకంటే ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క శోభ అండి, అత్యద్భుతమైనటువంటి శోభ. అందుకే శృంగార రాయని చెలువు మీరిన కొండ, పనిరాజు పేరిట పసిడి కొండ. ఫణిరాజు అంటే అదుగో ఫణిరాజులు కనపడుతున్నారు. ఘోర పాపములటంచుకో నెల్లు గల కొండ, తలచిన మోక్షం బుతగులు కొండ. మోక్షానికి ఎవరైతే అర్హులవుతారో, ఎవరైతే మోక్షం కావాలనుకున్నారో ఈ కొండపైన రావాలి. చిలుకల్ కోయిలల్ సెల్లగి కుసడి కొండ. చిలుకల్ని ప్రత్యక్షంగానే చూస్తున్నాం, కోయిలలు కనపడకుండా చక్కగా కుహూ కుహూ రావములతో కొండంతా ప్రతిధ్వనిస్తున్నాయి. పుష్పజాతులు విష్ణు పూజింపగలకుండ. ఇప్పుడు చూస్తున్నాం ఎన్నెన్ని పుష్పములు, పుష్పములు స్వామివారికి సేవ చేస్తున్నాయి. విష్ణు పూజింపగలకుండ. ఇంతకంటే వాటికి భాగ్యమేమిటండి? ఎన్నో రకాలైనటువంటి పుష్పములు ఈరోజు స్వామివారికి సేవ చేస్తూ కొన్ని మెడలో, కొన్ని పాదాల దగ్గర, కొన్ని పుష్పక విమానంపైన, కొన్ని తలపైన అనేక రకాలైనటువంటి సేవ చేస్తున్నాయి. కల్పవృక్షములైదుగలకుండ, అమర వీరులకు నాథారమైన కొండ. ఇన్ని విశేషములైనటువంటి ఈ కొండపైన జరిగేటువంటి ఈ పుష్పక విమానాన్ని దర్శిస్తున్నాం. గోవింద గోవింద. సరవితోడ బహుశాస్త్ర సంతతులు
నమామ్యహం వెంకటనాథ పాదౌ భజామి హస్తావభయప్రదౌ తౌ వదామి పశ్యామి చ నామరూపే స్మరామి తత్వం శరణం మమాస్తు స్మరామి తత్వం శరణం మమంతు. శ్రీనివాస తారాహారము అనేటువంటి గ్రంథంలో వెంకటాచల నాయకుణ్ణి గురించి చెప్పినటువంటి పద్యం, స్వామి నీ పాదములే నాకు శరణు, నీ పాదముల కంటే మించినటువంటివేమీ లేదు, నీ అనుగ్రహము చేతనే నేను నడవగలుగుతున్నాను, నీ అనుగ్రహముచే మాట్లాడగలుగుతున్నాను, నీ అనుగ్రహముచే ఆలోచించగలుగుతున్నాను అని చెప్పంటున్నారు. చూడండి, అత్యద్భుతంగా కట్టినటువంటి ఆ పూల గుమ్మటములు ఏ విధంగా ఉన్నాయో, అటుపక్క ఇటుపక్క ఊగుతున్నటువంటివై ఉన్నది అంతా కూడా. అందుకే అంటారు, పుష్పై దేవా ప్రసీదంతి పుష్పై దేవాస్య సంస్థితా కించాంతి బహునోక్తేన పుష్పస్యోక్తిమతంద్రికాం పరంజ్యోతి పుష్పగతం
పుష్పే నైవ ప్రసీదతి త్రివర్గ సాధనం పుష్టం పుష్టి స్త్రీ స్వర్గమోక్షవం త్రివర్గ సాధనం పుష్పం పుష్టి స్త్రీ స్వర్గమోక్షదం. పుష్పములతో దేవతలు ప్రసన్నులవుతారు, పుష్పముల యందు నివసిస్తారు. ఇంకా ఎక్కువ చెప్పడం ఎందుకు? పుష్పముల యందు చైతన్యము స్థితమై ఉంటుంది అని చెప్పంటున్నారు. అందుకని పుష్పమూలే వసేద్ బ్రహ్మ పుష్పమధ్యే చ కేశవ పుష్పాగ్రే చ మహాదేవ సర్వదేవాస్తితాదళే. పుష్పము యొక్క మొదట బ్రహ్మ ఉంటాడు, మధ్యలో కేశవుడు ఉంటాడు, పుష్పము కొనయందు మహాదేవుడు ఉంటాడు, దళముల యందు సర్వదేవతలు ఉంటారు అని చెప్పంటున్నారు. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది తులసి, అందుకనే నిత్యము తులసితో ఆరాధింపబడుతుంటాడు వెంకటేశ పరబ్రహ్మ. బిల్వదళములతో నిత్యము ఆరాధింపబడుతుంటాడు మహాదేవుడు. ఆ మహాలక్ష్మి పద్మముల చేత ఆరాధింపబడుతుంది, అందుకే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షీ విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వా. ఓ మహాతల్లి, నీ పాదపద్మములే మాకు శరణువు అని చెప్పి అంటున్నా. ఒక పక్క పుష్పముల యొక్క శోభ, ఒక పక్క పత్రముల యొక్క శోభ, ఒక పక్క రకరకాల వెలుగులతో ఉన్నటువంటి మహత్తర శోభ. చూడండి, పుష్పములకు పోటీనా అనేటువంటి విధంగా గజరాజులపైన కప్పబడినటువంటి వస్త్రములు కూడా ఎరుపు రంగుతో పుష్పములతో మేము పోటీ పడుతున్నామా అన్నట్టుగా ఉన్నాయి. అదేవిధంగా బోయీలు పైన పెట్టుకున్నటువంటి వస్త్రములు కూడా చూడండి కనకాంబరము యొక్క రంగులతో ఉంది. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఎక్కడ చూసినప్పటికీ కనకవ శోభలతో ప్రకాశిస్తున్నటువంటిది పుష్పక విమానం. ఇటు చూడండి, ఆంజనేయుని యొక్క మెడలో, గరుత్మంతుని యొక్క మెడలో కూడా మాలను సమర్పించారు. ఇందాకే అనుకున్నాం కదండి, స్వామి పుష్కరిణి స్నానం, అత్యద్భుత పుష్కరిణి, కోటి తీర్థములు కలిగినటువంటి పుష్కరిణి, 108 ప్రధానమైనటువంటి తీర్థములతో అలరాడేటువంటి పుష్కరిణి. ఒక్కసారి పుష్కరిణిలో స్నానం చేస్తే సర్వపాప విముక్తుడవుతాడు అని చెప్పంటున్నాడు. అటువంటి దివ్య పుష్కరిణి శోభను కూడా ఒక్కసారి దర్శించాం మనమంతా కూడా. అదేనండి వెంకటేశ్వరుని యొక్క దివ్య వైభవం. చూడండి, స్వామికి హారతిచ్చాము అనేటువంటి తృప్తితో చక్కగా వెలిగించి కళ్ళకద్దుకున్నటువంటి వాళ్ళు కొంతమంది, ఫలములతో హారతిచ్చేటువంటి వాళ్ళు కొంతమంది, అనేక రకాలుగా భక్తి ప్రపూర్ణంగా నమస్కరించేటువంటి వాళ్ళు కొంతమంది, మా పిల్లలకు చదువు రావాలి వెంకటేశ అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది, అనారోగ్యం లేకుండా కాపాడవయ్యా అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది. ఎందుకంటే కొండంత దేవుడికి కొండంత కోరికలు సమర్పిస్తుంటారు. ఇక్కడికి రావటం అదే కారణమండి. ఈ కలియుగంలో కోరికలు తీర్చేవాడు కానీ పాపములు పోగొట్టేటువంటి వాడు కానీ ఈ వైకుంఠ నారాయణుడు, ఈ తిరుమలేశుడే తప్పితే ఇంకెవరూ కూడా లేరు. ఒక ఆశ్చర్యం ఏమిటంటే, విశ్వాంతరాళమంతటా అద్భుతంగా అనంతంగా వ్యాపించి ఉన్న దివ్యమైన భవ్యమైన ఒక తేజోరాశి శ్రీ వైకుంఠం నుండి నేరుగా భూమికి దిగివచ్చి సుమారు 5000 కిందట కన్యామాసం శ్రవణానక్షత్రంలో శ్రీ వెంకటాచల క్షేత్రంలో స్వయం వ్యక్త రూపంలో ప్రకటితమై వింత వింత కాంతులతో ప్రకాశిస్తుంది. నాటి నుండి ఆ దివ్యమంగళ చైతన్యమూర్తి వెంకటేశ్వరుడని, ఆ పుణ్యస్థలం వెంకటాచలం అని పిలువబడుతుంది. కోరిన వరాలరాయుడుగా, భక్తుల పాలిట కల్పవృక్షంగా, కామధేనువుగా, రోగాలు పోగొట్టే దివ్యౌషధంగా బ్రహ్మాది దేవతల చేత కీర్తింపబడుతున్న ఆ వెంకటేశ్వరునికి ఆనాటి నుండి ఎన్నో సేవలు, ఎన్నెన్నో ఉత్సవాలు. వీటన్నింటిలో కూడా ఈసారి ఇది 10 జరిగేటువంటి పండగలు. చూశారా, ఎంతోమంది జనం కూడా కనురెప్ప వేయకుండా వీక్షిస్తున్నారు అంటే ఎంతో ఏకాగ్రతగా ఉన్నారు. ఎంతో ఏకాగ్రతతో స్వామివారి యొక్క దివ్య దర్శనాలు అలసులై వాళ్ళంతా కూడా చూస్తున్నారు. అదేనండి భక్తి ప్రపూర్ణత అంటే, అదే, అంతకంటే మించినటువంటిది ఇంకేమీ లేదు. అందుకే ఏ దేవతల ధ్యాన ఈ కొండయ్యనో విష్ణుమూర్తికి పెద్ద విడిది అయ్యే, ఏ మహర్షులు
ఈ పాద పద్మములో హరిపాదములకు చామరములై ఏ దివ్య గంధర్వులి పక్షులో సుమా స్వామికై పాడెడు పాటలయ్యే ఏ అప్సరక్కంతలి శలయేరులో తరగల నిత్య నర్తనములయ్యే పూర్వజన్మల చేసిన పుణ్యఫలము గణనకెక్కుట నీదు సేవనము దక్కే ప్రణవ సుమదామ నిగమ పరాగసీమ సప్తగిరి థామ కలియుగ సార్వభౌమ సప్తగిరి థామ కలియుగ సార్వభౌమ ఏ దేవతలు ఎంత తపస్సు చేశారు, విష్ణుమూర్తికి ఇది పెద్ద విడిదిలాగా ఉంది. ఏ మహర్షులు ఇక్కడ తపంబులు ఆచరించారో హరిపాదంబులకు వీళ్ళు చేసినటువంటి తపస్సులన్నీ చామరవులుగా మారినాయి. ఏ దివ్య గంధర్వులు ఈ పక్షులుగా ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారికి పాడేటువంటి పాటలుగా ఉన్నాయి. ఇదంతా పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యఫలం, అంతకంటే మించింది లేదు అని చెప్పంటున్నాడు. చూశారా, శ్రీకృష్ణ ప్రభలతో ఇరువురు భామలతో చక్కగా విలసిల్లుతున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మల్లో వెంకట కృష్ణుడు అలరాడుతూ మనందరికీ కూడా కనపడుతున్నాడు. ఎందుకంటే ఈ వెంకటేశ్వరుడే వెంకట కృష్ణుడు, ఈ వెంకటేశ్వరుడే వెంకటరాముడుగా విలసిల్లేటువంటి భద్రమైనటువంటి పుణ్యమైనటువంటి మహాక్షేత్రం తిరుమల. పునర్వసు నక్షత్రంలో వెంకటరాముడు అవుతాడు, రోహిణీ నక్షత్రంలో వెంకట కృష్ణుడు అవుతాడు. ఏ అవతారము కావాలనన్న అవతారంగా ఉండి భక్తులందరినీ బ్రోచేటువంటి పరమదైవంగా భాసిస్తున్నటువంటి వెంకటాచల నాయకుడు. అందుకే అనేక రకాల భావాలతో ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చినప్పటికీ అందరినీ కాపాడేటువంటి చక్కటి మూర్తిగా ఆ మహామూర్తి మనందరికీ కూడా దర్శనమిచ్చేటువంటి దివ్యాన్ని మనమంతా కూడా చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఎన్నో పుష్పములు ఎప్పుడు చూస్తామండి, స్వామివారికి చేసేటువంటి పుష్పయాగంలో చూస్తూ ఉంటాం, మిగతా అప్పుడు మనం చూడలేం కదండి. ఈ రోజున పుష్పములతో కాటు పత్రములతో కూడా ఉండేటువంటి చక్కటి విమానం ఇది. ఎందుకంటే పుష్పక విమానం అని పేరు పెట్టినప్పటికీ కూడా పచ్చడి పుష్పములతో చక్కగా అప్పుడే వికసిస్తున్నటువంటి వెన్నుతో వచ్చేటువంటి పుష్పములతో తయారు చేసినటువంటి పల్లకి అత్యంత శోభాయమానంగా ఉంది. అందుకే పుష్పయాగం చేసేటప్పుడు ధ్వజారోహణ తీర్థాంతం ప్రాయశ్చిత్తంతు యద్భవేత్ తస్య దోష విఘాతార్థం పుష్పయాగం చ కారయేత్. కపింజల సంహిత చెప్పేటువంటి వాక్యం, ఉత్సవమున ధ్వజారోహణము నుండి అవభృత స్నానం వరకు జరుపబడిన కార్యములలో లోపము దోషము సంభవిస్తాయి, కాబట్టి ఆ దోష నివారణార్థం పుష్పయాగం చెయ్యాలి అని చెప్పి అంటుంటారు. కానీ ఇక్కడ ఏ దోషములు కూడా లేదు, శాస్త్రం చెప్పింది కాబట్టి దాన్ని ఆచరించడం. అదీ కాకుండా ఇది పుష్పయాగం కాదు. మరి పుష్పయాగాన్ని గురించి ఎందుకు చూస్తున్నాం? పుష్పయాగంలోనే బాగా ఎక్కువ పూలు కనిపిస్తాయి. ఇక్కడ కూడా అత్యద్భుత సుమాలతో అలరిల్లేటువంటి ఈ పుష్పక విమానము యొక్క శోభను గురించి చెబుతూ దాన్ని ఒక్కసారి తలుచుకుంటున్నాం. అది అక్కడ స్వామివారి యొక్క దివ్యావతార శోభను మనమంతా కూడా రకరకాలుగా వర్ణించుకుంటూ వస్తున్నాం. అందుకే పూర్వకాలం కవులంతా కూడా అనేక రకాలుగా పుష్పముల యొక్క శోభను గురించి అత్యద్భుతంగా ప్రతి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళే ఉన్నారు. ఉదాహరణకు పారిజాత పుష్పాన్ని గురించి తిమ్మకవి చక్కగా చెబుతాడు. జలజాక్షీ ఇది పారిజాత ప్రసూనంబు నరులకు ధరియింప నరది సూవే పౌలోమి పార్వతి పద్మ పద్మజురాణి అనుశిరంబునదల్తురను దినంబు పద్మజురాణియును శిరంబునదల్తురను దినంబు హరి బహి ప్రాణంబు వగుట నేడెరు గంగ వచ్చ నీకి పుడిది ఇచ్చగాన వెలదు పది ఆరు వేవురలో నిన్న సరిలేదు భాగ్య సౌభాగ్య గరిమ నీకు
నీవు దాల్చిన కథన ఈ పువ్వు నేడు భాగ్యము వహించే ఉచితోపయోగ్య వృత్తి ఇప్సిదార్థంబు నొడగూర్చునిది లతాంగి దీని మహిమంబు చెప్పెద తెలియబినుము. ఉదాహరణకు పారిజాతము యొక్క మహిమను చూతున్నాడు. పరిమళము సెడదు వాడదు పరువమదొప్పదు పరాగభరభరితంబై నిరతము జగదేక మనోహరమగుని కుసుమరాజమంబుజబదనా. ఒక్కొక్క పుష్పానికొక్కొక్క విశేషం ఉంటుంది. దాంట్లో ఈ కృష్ణ పరమాత్మ చక్కగా నాయకుడైనటువంటి పారిజాతాభరణంలో కూడా నారదుడు పుష్పము యొక్క విలువను చెబుతున్నాడు. పారిజాతా పుష్పం ఎంత విధంగా ఉంటుంది? పరిమళము చెడదు, వాసన పోదుట, అది వాడదుట, పరువము తప్పదు, ఏమాత్రము తొందరగా వడిలిపోదు, పరపరాగ భరితంపై చక్కగా ఉంటుంది అని చెప్పంటున్నాడు. పుష్ప శోభను గురించి చెప్పేటప్పుడు అనేక మంది కవులు అనేక రకాలుగా చెప్పారు. ఎవరినైనా ముందు వర్ణించాలంటే కోమలం సుకుమారము అంటాం. పద్మదళాయతాక్షీ, పద్మముల వంటి కన్నులు కలిగినటువంటిది అని చెప్పి అంటాం. ఇవన్నీ కూడా ఆ పుష్పక విమానం పైన ఉండేటువంటి పూలను గురించి సందర్భంలో మనమంతా కూడా చెప్పుకుంటున్నాం. చూడండి, ఆకాశంలో విహరించేటువంటి ఒక పుష్పక విమానమా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే కింద నేల కనపట్టల్లా ఇక్కడ భక్తాదులంతా ఆక్రమించేశారు. మధ్యలో భగవానుడు కనిపిస్తున్నాడు. చక్కగా పైన పట్టుకున్నటువంటి గోపురం ఆయన ఏం చేశాడు? ఆయన ఈ మహాపర్వతాన్ని ఆయన గోవర్ధనాద్రిని పైకెత్తినటువంటి వాడైనాడు ఒక చేత్తో. ఎందుకంటే ఎత్తి గోవుల్ని కాపాడాడు, గోవ్రజపురాన్ని కాపాడాడు, అందరినీ రక్షించాడు. కాబట్టి స్వామివారి యొక్క ఇది ఒక విలాసం. ఆ విలాసంలో ఉండేటువంటి పుష్పక విమానాన్ని దర్శిస్తున్నాం. గోవింద గోవింద. కొండవేలనెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద, నిన్ను కొండించేరు యశోదకు గోవింద. కొండవేలనెత్తినట్టి గోవింద గోవింద నిన్ను కొండించేరు యశోదకు గోవింద, నిన్ను కొండించేరు యశోదకు. గోవింద
ಬೇಡ ಗೋವಿಂದ, ನೀತೋ ಕೊಟ್ಟೆ ವಾಟೈ ಪೆನಗೇರು ಗೋವಿಂದ, ಕೊಟ್ಟೇಟಿ ಒಟ್ಲಕ್ಕೆಂದ ಗೋವಿಂದ, ನೀತೋ ಕೊಟ್ಟೆ ವಾಟೈ ಪೆನಗೇರು ಗೋವಿಂದ, ಕೊಟ್ಟಂತೋ ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಗೋವಿಂದ, ಕೂಡಿ ಗೊಟ್ಟಾನ ಬೆಟ್ಟೇರು ಬತ್ತಿ ಗೋವಿಂದ, ಕೊಂಡ ವೇಲ ನೆತ್ತಿ ನೆಟ್ಟಿ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ನಿನ್ನು ಕುಂದಿಂಚೇರು ಯಶೋದಪ್ಪು ಗೋವಿಂದ, ನಿನ್ನು ಕುಂದಿಂಚೇರು ಯಶೋದಪ್ಪು ಗೋವಿಂದ, ಕೊಂಡ ವೇಲ ನೆತ್ತಿ ನೆಟ್ಟಿ ಗೋವಿಂದ, ಗೋವಿಂದ ನಿನ್ನು ಕುಂದಿಂಚೇರು ಯಶೋದಪ್ಪು ಗೋವಿಂದ, ನಿನ್ನು ಕುಂದಿಂಚೇರು ಯಶೋದಪ್ಪು ಗೋವಿಂದ. ತಿರುಮಲಯನ್ನಚೋ ವೆತಲು ದಿಚ್ಚಿ ಸುಖಂ ಬಿಡು ಕ್ಷೇತ್ರರಾಜಮವು, ತಿರುಮಲಯನ್ನಚೋ ಪರಮ ತೃಪ್ತಿನೋ ಸಂಗಡಿ ಪುಣ್ಯಥಾಮಮವು, ತಿರುಮಲಯನ್ನಚೋ ಸಕಲ ತೀರ್ಥ ಪವಿತ್ರ ಪ್ರಶಾಂತ ಭೂಮಿಯವು, ತಿರುಮಲ ಭೂತ್ರಿವಿಸ್ತಪಮು ದಿವ್ಯಮು ಭವ್ಯಮು ವೆಂಕಟೇಶ್ವರ, ತಿರುಮಲ ಭೂತ್ರಿವಿಸ್ತಪಮು ದಿವ್ಯಮು ಭವ್ಯಮು ವೆಂಕಟೇಶ್ವರ. ದೇವದೇವ, ತಿರುಮಲ ಅನ್ನಂತನೇ ವೆತಲು ದೀರ್ಚಿ ಸುಖಮುನಿಚ್ಚು ಕ್ಷೇತ್ರರಾಜಮು ಕದಾ, ತಿರುಮಲ ಅನ್ನಂತನೇ ಪರಮತೃಪ್ತಿನೋ ಸಂಗಿರಡಿ ಪುಣ್ಯಧಾಮಮು ಕದಾ, ತಿರುಮಲ ಅನ್ನಂತನೇ ಸಕಲ ತೀರ್ಥಮುಲತೋ ಪವಿತ್ರಮೈನ ಪ್ರಶಾಂತ ಭೂಮಿ ಕದಾ, ತಿರುಮಲಯೇ ಭೂತ್ರಿವಿಸ್ತಪಮು అంటే భూలోక స్వర్గము దివ్యము భవ్యము వెంకటేశ్వర అని ఒక మహాకవి బ్రహ్మాండంగా కీర్తిస్తున్నాడు. అందుకే భాగవతంలో కూడా గోవర్ధనాద్రి పర్వతం ఎత్తి గోపబాలకులంతా కూడా రావటానికి భయపడుతుంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక పద్యం గమనీయంగా ఉంటుంది. బాలుండి తడు కొండదొడ్డది మహాభారంబు సైరింపంగాదాలండోయని దినికింద నిలువన్ శంకింపంగోలడి శైలంభోనిది జంతు సంయుత థరాచక్రంబు పైబడ్డ నా కేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబుగన్. గోపబాలకులందరికీ ధైర్యాన్ని చక్కగా చెప్పేటువంటి పద్యం. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపంగాదాలండోయని, నేనేమో బాలుణ్ణి, ఈ కొండ మోస్తున్నాను, ఇది ఎక్కడ కింద పడుతుందో అని చెప్పి మీరంతా కూడా భయపడద్దయ్యా. ఎందుకంటే ఇంతకంటే మించినటువంటి మహాపర్వతం వచ్చినప్పటికీ కూడా నా వేలు ఏమాత్రము కూడా తొణకదయ్యా, అందువల్ల భయపడకుండా మీరంతా కూడా వచ్చి ఈ పర్వతం కింద నుంచోండి అని చెప్పేటువంటి మహత్తర పోతన్న గారి పద్యం అండి. అత్యద్భుత పద్యం. అదుగో చూడండి, భద్రగజములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు పైనుంచి చూపిస్తున్నారు మనకు సకల దృశ్యములు. చూపించగలిగినటువంటి ఏర్పాట్లున్నాయి కదండి, అత్యద్భుతంగా అందరూ కొన్ని కోట్ల మంది చూసేటువంటి దివ్య దృశ్యమాలికలు కదా, ఎంతో ఆనందదాయకంగా ఉంటాయి. ఇవన్నీ చూసి ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మనం భూలోకంలో ఉన్నామా వైకుంఠంలో ఉన్నామా అనేటువంటి భ్రాంతి కూడా చక్కగా కలుగుతుంది. అదుగో ఈ పుష్ప పల్లకి పుష్పక విమానం హయగ్రీవ మందిరం దగ్గర దాకా వచ్చింది, అంటే దాదాపు కోనేటు దాకా వచ్చింది. ఇంకా త్వర త్వరగా మందగమనంతో అయినప్పటికీ కూడా త్వర త్వరగా వస్తూ, ఎందుకంటే హారతులు లేవు కాబట్టి, తరువాత గజవాహన మహోత్సవం ఉంది, దానికి కూడా సంసిద్ధం కావాలి, భక్తులు రావాలి, మరి ఏర్పాట్లు జరగాలి. మరి బ్రహ్మోత్సవం అంటే పదినాళ్ళు పండుగ కదండి, ఈ సామాన్యమైనటువంటి పండుగ కాదు. అందుకే తిరుమల కొండపై స్వయంభూగా వెలసినటువంటి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం అన్ని ఉత్సవాల కంటే విలక్షణమైనది, విశిష్టమైనది, వైభవోపేతమైనది. ఉత్సవం అంటే చాలామంది చాలాసార్లు చెప్పుకున్నాం, గొప్ప యజ్ఞం. విశేషంగా ఈ గొప్ప యజ్ఞం పదినాళ్ల పాటు అహోరాత్రాలు విరామం లేకుండా చతుర్ముఖ బ్రహ్మదేవుడు జరిపించడం వల్ల దీనికి బ్రహ్మోత్సవం అని చెప్పి పేరు. ఇంతకీ బ్రహ్మోత్సవం చేయడంలో పరమార్థం
లోకక్షేమార్థం, నిత్య పూజహీన ప్రాయశ్చిత్తార్థం, నిత్య పూజాదోష ప్రాయశ్చిత్తార్థం, సర్వ అశుభ నివారణార్థం చేస్తాడు. దీనికే కాలోత్సవం అని చెప్పి అంటుంటారు. చూడండి ఆ చక్కటి మంగళ దృశ్యం చూడండి. పైన పొరలు గంబుకున్నటువంటి మంచు బిందువులు ఏర్పడుతుంటే పచ్చని వృక్షాలు దాని కింద ఉంటే అదో రకమైన శోభ. ఇటుపక్క అటుపక్క పచ్చటి వృక్షాలు, ఆ కింద కోనేరు, ఇటుపక్క ఈ పుష్ప పల్లకి, ఇటుపక్క కొయ్య రథం దానిపైన మూత వేసినటువంటి దృశ్యం, ఇవన్నీ కూడా కమనీయంగా కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఎన్నిసార్లు చూసినప్పటికి దాన్ని వింటే మనం తిరుమలకు వెళ్ళిపోతాం. అటువంటి సద్భావన కలగాలి మనందరికీ కూడా. అందువల్ల ఇక్కడ కూడా ఈ బ్రహ్మోత్సవం చేత భగవంతుని మూలబింబంలో అంటే ధ్రువబేరంలో ఉండేటువంటి శక్తి అభివృద్ధి కూడా ఈ బ్రహ్మోత్సవంలో చేస్తారు. అందుకే దీనికి మహోత్సవం, తిరునాళ్ళు, కళ్యాణోత్సవం, కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవంలో జరగకపోయినా ఎందుకంటే నిత్య కళ్యాణ శోభితుడు ఈయనకెందుకండి. ఈ బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం అక్కర్లా, ఎందుకంటే నిత్య కళ్యాణములతో పచ్చతోరణములతో వెలిసిండేటువంటి పుణ్యధామం కాబట్టి ఆ కళ్యాణాలు మనం చూస్తూనే ఉంటాం. ఒక ఆలయ ఘనత కానీ ప్రాముఖ్యత కానీ, ఆలయ ఉత్సవాలు, అది ఆకర్షించే యాత్రిక సంఖ్యా సముదాయం, వాటి తీరులపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఈయన సర్వాకర్షక స్వామి. ఎటువంటి వాళ్ళనైనప్పటికీ కూడా సూక్ష్మదృష్టితో కొంతమందిని కష్టపెట్టి దగ్గరకు తీసుకుంటాడు, కొంతమందిని సులభంగా తీసుకుంటాడు, కొంతమందిని ఆదివ్యాధులతో తీసుకుంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా తన దర్శనం చేసుకుని అందరూ బాగుపడాలి. రోగంతో ఉన్నవాడు ఆరోగ్యంగా ఉండాలి, బాధలతో ఉండేటువంటి వాడు సంతోషంగా ఉండాలి. అదేవిధంగా తన భక్తుడు కావాలి అనేటువంటి భావన తప్పితే స్వామికి వేరైనటువంటి భావం ఎక్కడా కూడా లేదు. అటువంటి లీలామాత్ర విలాసుడు, అందరినీ కూడా చక్కగా ఆకర్షించేటువంటి పరమదైవమైనటువంటి వెంకటేశ పరబ్రహ్మ యొక్క బ్రహ్మోత్సవంలో కూడా పుష్పక విమాన శోభను మనమంతా కూడా తెలుసుకుంటున్నాం. అత్యద్భుతమండి. నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఎంతో ఆనందప్రదంగా ఉంటుంది. అనేక సేవలు, ఎన్ని సేవలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని సేవలతో విరాజిల్లుతున్నప్పటికీ కూడా ప్రతిదీ ప్రత్యేకంగా ఉంటుంది. మందారమ్ములు ఉత్పలమ్ములు చంపా పుష్ప సందోహముల్ కుందమ్ముల్ కొని తెచ్చి గుచ్చి ఇదిగో గోవింద గోవింద గోవిందాయంతు అలంకరించి తిని. ఆ సేవ చేసేటువంటి వాళ్ళు చూడండి, అయ్యా మందార పుష్పాలు తెచ్చాం, ఉత్పల పుష్పాలు తెచ్చాం, చంపక పుష్పాలు తెచ్చాం, కొంద పుష్పాలు తెచ్చాం, ఇవన్నింటినీ కూడా నీకోసము తెచ్చి అలంకరించామయ్యా, నీవు మమ్మల్ని అనుగ్రహించు. అడుగో హయగ్రీవ స్వామి. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపస్మహే. కొండపైన లేని దేవుళ్ళు లేరండి. ఒక నృసింహస్వామి, ఒక హయగ్రీవుడు, అదేవిధంగా అనేక రకాల దివ్య స్థలము ఇదంతా కూడా. అటువంటి పరమపావన స్థలంలో కూడా పుష్పక విమానం ఆ దేవాలయం దాకా వచ్చింది కాబట్టి ఆ దేవాలయాన్ని గురించి మనం ఒక్కసారి చెప్పుకున్నాం. అందుకనే మహామహిములు, మహానుభావులు ఎంతోమంది రకరకాలుగా ఎన్ని సేవలు చేస్తున్నప్పటికీ కూడా దివ్య శోభలతో విలసిల్లేటువంటి ఈ క్షేత్రం అనాది అనాదిగా ఉండేటువంటి మహత్తర క్షేత్రం. అటువంటి అనాది క్షేత్రంలో ఎంతోమంది తపస్సులు చేశారు, ఎంతోమంది తమ యొక్క తపస్సులతో వాళ్ళంతా కూడా చక్కగా పుణ్యధామములకు వెళ్ళినటువంటి వాళ్ళు అయినారు. ఒక శంఖరాజు కానీ దశరథుడు కూడా స్వామి యొక్క దర్శనం చేసిన తరువాతనే రామచంద్రుడు జన్మించాడు అని చెప్పి అంటున్నా. అదేవిధంగా అంజనాపుత్రుడు ఈ అంజనాద్రిపైనే జన్మించాడు అని చెప్పి అనుకుంటున్నాం. అంటే మహామహులంతా కూడా జన్మించినటువంటి పుణ్యభూమి ఒక వెంగమాంబ, మహాతల్లి స్వామిని ఆరాధించి అనేక రకాలు గ్రంథాలు రాసినటువంటి మహాతల్లి. ఈరోజున వెంగమాంబ పద్యాలు కానీ, వెంగమాంబ ముత్యాలహారతిని కానీ ఇప్పటికీ స్మరించుకుంటున్నాము. అంటే ఆమె చేసినటువంటి దివ్య తపస్సు, ఆమె చేసినటువంటి చక్కటి తప ఫలము చేతనే ఇవన్నీ కూడా మనకు లభ్యమానమయ్యాయి. అందుకనే సూర్యోదయములు సూర్యాస్తమయములు తిరుమల ముంగిలి దీపములగు
నడిమింటి సూర్యుడు వడి వడి సేవించు తిరుమలపైని క్షత్రిక యౌను. సూర్యోదయాలు కానీ సూర్యాస్తమములు కానీ ఈ రెండూ కూడా తిరుమలపై వెలిగించినటువంటి దీపములులాగా ఉన్నాయి అని చెప్పంటున్నాడు. మందమంద గమనంతో వయ్యారంగా బ్రహ్మాండయుక్తంగా స్వామి విలాసంగా, అందులో కృష్ణస్వామి కదండి, కృష్ణుడంటేనే విలాసం, అనేక రకాలైనటువంటి ప్రభలతో విలసిల్లేటువంటి ఆ స్వామిని మనం చూస్తున్నాం. ఆనందంగా దర్శిద్దాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. గోవింద గోవింద.
నీలబపుషే నవకింకినీక జాలాఫిరామజఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణభూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే నందాత్మజాయ నవనీతముషే నమస్తే. పరిపూర్ణావతారాలైనటువంటి రామకృష్ణావతారములలో కూడా బాల్యలీలలు కృష్ణ పరమాత్మవే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈయన లీలావేష లీలగా తన యొక్క జన్మవృత్తాంతాన్నందరికీ కూడా తెలిపి భగవంతుణ్ణి సుమా అని హెచ్చరించి అందరికీ భద్రత వహించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల యశోదకొక రూపంలో కనిపించాడు, బాలకులకొక రూపంలో కనిపించాడు, పెద్దవాళ్ళకొక రూపంలో కనిపించాడు. అనేక రూపముల చేత అందరినీ అలరారించేటువంటి కృష్ణ పరమాత్మ బాలాయ నీలపుషే. నీలపుషే నల్లని దేహం కలిగినటువంటి వాడై వరుడుగా ఉన్నప్పటికీ కూడా అనేక రకాల భంగిమలతో అందరికీ కూడా ఆనందం కల్పించేటువంటి మహాస్వామి. అందుకని కృష్ణకర్ణామృతంలో మనం అనేక రకాలైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క శ్లోకములు కమనీయంగా రమణీయంగా చెప్పుకుంటాం. బాల్యావస్థలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మ కరారబిందేన పదారబిందం ముఖారబిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. ఇక్కడ స్వామివారి యొక్క బాల్య చేష్టలతో పాటు ఒక పుష్పాన్ని, అరవింద పుష్పాన్ని కూడా చెప్పాడు. అది ఎట్టా ఉందండి? కరారబిందేన పదారబిందం. స్వామివారి యొక్క చేయి పద్మము, అదేవిధంగా కాలు పద్మము, నోరు పద్మం. అంటే పద్మ విశేషాన్ని ఇక్కడ చెబుతూ, ఒక పుష్పము యొక్క గొప్పతనాన్ని చెబుతూ స్వామివారి యొక్క బాల్య లీలలు జరపడం ఇక్కడ మనకు గొప్పగా చెప్పేటువంటి విషయం. వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద.